చాలా అయోధ్య నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము శ్రీనిధి, అండ్ అందరూ ప్రేక్షకులు కూడా చూస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్న వారందరిపై కూడా పూలవర్షంతో ఒక విధమైన అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ ఇందాక ప్రసంగించారు. పూలవర్షంతో వారి కృతజ్ఞతల్ని తెలుపుతున్నారు. ప్రస్తుతం చాలా ఉద్వేగభరితమైన ఒక అద్భుతమైన ఘట్టం జరుగుతోంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘంగా ప్రసంగించారు. దేశాన్ని ఉద్దేశించి రాముడు అందరివాడు, విశ్వదేవుడు అని స్మరించుకుంటూ జరిగిన చరిత్రని మరొకసారి తిరగదోడి ఏ విధంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా రాములవారి ఆలయ నిర్మాణం జరిగిందో కూడా ఆయన గుర్తు చేశారు. దివ్యంగా రూపుదిద్దుకున్న అయోధ్య రామాలయం చూస్తున్నాము. దాదాపు శతాబ్దాల స్వప్నం సాకారమైంది ఈ రోజని చెప్పాలి. ఉదయం నుంచి కూడా అనేక కార్యక్రమాలు, ఎంతోమంది ప్రముఖులు ఇవాళ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలు చూసాం. అలాగే సాధువులు, రామభక్తులు దేశ విదేశాల నుంచి తరలి వచ్చారు ఇవాళ కార్యక్రమంలో పాల్గొనడానికి. రైట్ శ్రీనిధి, మరొక చక్కటి పాట పాడదాం. ఇందాక బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతున్న శ్రీరామరాజ్యం పాట చాలా ఆర్తిగా ఉండే ఒక రాగం. ఆ రాగంలోని ఒక పల్లవి అనవలసినగా కోరుతున్నాం.